హాయ్ హలో అందరూ నమస్తే. ఈరోజు అయితే ఒక మంచి హాట్ టాపిక్ తో అయితే రావడం జరిగిందనమాట. నిహారిక చైతన్యల మధ్య అసలు గొడవ కారణం ఏంటి, అసలు నిహారిక చైతన్య విడిపోవడానికి గల కారణం ఏంటి, అసలు ఏ తప్పు చేయడం వల్ల నిహారిక చైతన్య విడిపోయారన్నమాట మాత్రం నేను చాలా క్లియర్గా చెప్తాను. మీరు చాలా క్లియర్గా వినండి, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇది తెలుసుకోవడం మనకి చాలా ఇంపార్టెంట్, సో అందుకోసమే మీరు కొంచెం దీని గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి తెలుసుకోండి. సో దానికంటే ముందు నేను యూట్యూబ్లో కొన్ని మనకంటే ముందే తెలుసుకున్నటువంటి వాళ్ళ థంబ్నెయిల్ నేను ప్లే చేస్తాను, అవి కూడా చూడండి. ఆ థంబ్నెయిల్ రియాక్షన్ కూడా నేను చెప్తాను. మరి మనకంటే ముందు వాళ్ళు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసారంటే కొంచెం మనం వాళ్ళని అప్రిషియేట్ చేయాలి కాబట్టి ఖచ్చితంగా అప్రిషియేట్ చేద్దాం, అది మనం తీసుకుందాం. ఓకేనా? ముందు థంబ్నెయిల్, నిహారిక చైతన్య అపార్ట్మెంట్లో గొడవ. ఈ థంబ్నెయిల్ చూసి కదా, నిహారిక చైతన్య అపార్ట్మెంట్లో గొడవ. గొడవ జరిగేటప్పుడు మనోడు పక్కనే ఉన్నా అనమాట, పక్కనే ఉండి కోతి కదా కూర్చున్నట్టు గొడవ మీద, అపార్ట్మెంట్ గొడవ మీద కూర్చొని గొడవనంతా చూసి లాస్ట్కి థంబ్నెయిల్ పెట్టిండు. అది ఇద్దరు గొడవైన విషయం. ఈ విషయం నిహారికకు చైతన్య కన్నా తెలుసో తెలియదు, నాకు తెలియదు మరి. నెక్స్ట్ థంబ్నెయిల్ చూడండి, నిహారికతో విడాకులు తీసుకున్న తర్వాత చైతన్య ఫస్ట్ రియాక్షన్ మా విడాకులకు కారణం ఇదే. ఆయన ఫస్ట్ రియాక్షన్ చేసినేమో కానీ ఆ ఫస్ట్ రియాక్షన్ వీళ్ళ ఇంటికి పోయి మజ్జిగ దాక్కుంటే నిదానంగా చెప్పినట్టున్నది, అందుకే అంత కాన్ఫిడెంట్గా పెట్టిండు అనమాట ఈ థంబ్నెయిల్ కూడా. అండ్ వద్దని ముందే చెప్పా కదరా నాగబాబు, నాగబాబు గారు వద్దని ముందే చెప్పిండట. అంటే నిహారికకు చెప్పిండో మరి చైతన్యకు చెప్పిండో తెలియదు కానీ వీళ్ళు ఇప్పుడు థంబ్నెయిల్ పెట్టినందుకు చెప్పిండు అనమాట. అలా చెప్పురా వద్దని ముందే చెప్పినా కదా వాళ్ళు పెళ్లి చేసుకోకని ఎందుకు ఇప్పుడు ఇట్లా ఎందుకు చూసినావు అని చెప్పేసి చెప్పుండొచ్చు మరి. మేబీ ఇంకో తమ్నేలు చూడలే, పొద్దున మేకప్ రాత్రి పబ్బులో తాగడం నిహారిక మామ సంచలనం. నిహారిక మామ సంచలనమే. అంటే ఏంటంటే ఇప్పుడు పొద్దుగాలంతా తాగుతుందట నిహారిక, దాని గురించి అని చెప్పేసి మామ సంచలన వ్యాఖ్యలు చేసిండట. మరి ఆ సంచలనమైన ముచ్చట అలా మామకు తెలుసో తెలియదో పాపం, అలా మామకు తెలిస్తే మరి మంచిగానే ఉండు. మరి మీ అభిప్రాయం ఏందో కామెంట్ చేయండి. అంతా వాళ్ళ ఫ్యామిలీ ఇష్టమే, నన్ను పట్టించుకోరు. ఈ తమ్నే చూసి కదా, అంత వాళ్ళ ఫ్యామిలీ ఇష్టమేనట, ఈయన ఎవరు పట్టించుకోరట. పాపం పట్టించుకోరన్న విషయం కూడా ఈ తమ్నేలు పెట్టినాకే చెప్పవచ్చు నాకు తెలిసి, ఎందుకంటే ఓ రోజు ఎప్పుడో మందాకుండా బాధపడ్డాడు కావచ్చు ఈ దగ్గర కూర్చొని, ఇక అందుకే పాపం బాధ అనిపించేవో ఈ తమ్నేలు పెట్టినట్టున్నాడు, మరి వీడియో చేసినట్టున్నాడు. అంతా నువ్వే చేసావు నిహారికపై ఉపాసన ఫైర్, అంతా నువ్వే చేసావు. అరే ఉండాలి, ఉపాసన గారి కన్నా తెలుసో తెలియదు పాపం. ఉపాసన గారు నిహారిక పైన, నిహారిక గారి పైన ఫైర్ అయిన విషయము కనీసం ఉపాసన తెలుసో తెలియదు, నాకైతే డౌటే పై నిజంగా చెప్తున్నా. దాని తర్వాత ఇంకో తమ్నేలు, తరుణ్ నిహారిక పెళ్లి వీడియో. యమ్మా ఇది గ్రేట్ అసలు. ఈ తమ్నేలు చూసి కదా, తరుణ్ నిహారిక పెళ్లి వీడియో అన్నట. తరుణ్కి నిహారికకి పెళ్ళైందట, ఆ వీడియో కూడా మన దగ్గరనే ఉంది. అంటే వీళ్ళు ఇంటికి అడిగిపోయి దండలు మార్చుకోవచ్చు, పాపం వీడే పూజారి పంతులు, దాని తర్వాత రిజిస్టర్ మ్యాచ్ చేసిన వీడియో కావచ్చు, మొత్తం దగ్గరుండి అన్ని చూసుకున్నాడు కదా, సో అందుకని చెప్పేసి ఈ వీడియో తమ్నేలు పెట్టినట్టున్నాడు. సిగ్గుండాలి రా భయ్ కొంచెమన్నా. నెక్స్ట్ నిహారిక గురించి చైతన్య అప్పుడే చెప్పాడు, మనమే అర్థం చేసుకోలేకపోయినమాట. నిహారిక గురించి చైతన్య ఎప్పుడో చెప్పిండట, మనమే అర్థం చేసుకోలేకపోయినమాట. అంటే వీడు అర్థం చేసుకున్నాడు, అప్పుడే అర్థం చేసుకొని ఇప్పుడు వీడియో పెట్టిండు అనమాట. పోనీ అప్పుడు అర్థం చేసుకుంటే అప్పుడే ఎప్పుడు అయిపోవు కదా, అయ్యో అర్థం చేసుకోలేగాను, అప్పుడు అర్థం చేసుకుంటే బాగుండేది అసలు, వీళ్ళు విడిపోకపోవు అసలు. ఏదో ఒకటి పంచాయతీ చేసి తీర్మానం చేశానమాట. ఇక 8వది ఈ తమ్నేలు చూడండి, నిన్న రాత్రి చైతన్యకి వీడియో కాల్ చేసి ఏం మాట్లాడిందో మీరే చూడండి. అరే నువ్వు పెట్టిన ఫాంట్కి అక్కడ తమ్నేల్లో ఉన్న ఫోటోకి ఏమన్నా మ్యాచ్ ఉందా రా, నాకు అర్థం కాదు నిజంగా చెప్తున్నా, అది అర్థంగా అడుగుతాను. ఏం లేదు, నిన్న రాత్రి చైతన్యకు వీడియో కాల్ చేసి ఏం మాట్లాడిందో మీరే చూడండి అని చెప్పేసి, అంటే చైతన్యకు ఫోన్ చేసేటప్పుడు నిహారిక గారు నీకు ముందే ఫోన్ చేసి నేను చైతన్యకు వీడియో కాల్ చేస్తున్నాను, నేను ఏం మాట్లాడుతున్నా ముందే చెప్తే ఇది మాట్లాడనా వద్దా అని చెప్పేసి నీ దగ్గర సజెషన్ తీసుకొని కనుక చేసుకుంది అనుకుంటా మేబీ. ఇంకా మరి అదే అట్లే ఉన్నది కదా, అల్లుడు గారు అక్కడే ఉన్నారు, చిరంజీవి గారు అక్కడ ఉంటే తమ్నే ఇట్లా పెట్టేసి అన్నట్టు, అల్లుడు గారు అక్కడే ఉన్నారు. నాకు అర్థం కాక అడుగుతా, నిహారిక చిరంజీవి గారి బిడ్డ, నిహారిక బిడ్డను పెళ్లి చేసుకున్న వాళ్ళు చిరంజీవికి అల్లుడు అవుతారు. మరి అల్లుడు గారు అక్కర్లేకపోతే మీ ఇంటికాడ ఉంటారా భయ్, నాకు అర్థం కాదు. మీ ఇంటికాడ అయితే ఉండరు కదా, అల్లుడు గారు మామగారి దగ్గరనే ఉంటారు అంతేనా. ఇగో ఇప్పుడు ఈ తమ్నేళ్ళ గురించి ఒక మాట మాట్లాడితే, ఈ పైకి కనిపించేదంతా మేకప్, ఈ లోపల మ్యాటర్ డొల్ల ఏముండదు. ఇప్పుడు ఇది ఓపెన్ చేస్తే
దీన్ని నాకు తెలిసి ఈ వీడియోలు చూసి తిట్టుకోలేక తిట్టుకొని కామెంట్లలో కామెంట్లు పెట్టి 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 కూడా నర్వస్ అయిపోయి చీది నమ్మ జీవితం అని చెప్పేసి ఫోన్ పక్కన పెట్టి పడుకున్న కూడా ఉండొచ్చు. ఎందుకంటే మ్యాటర్ లేనప్పుడే తమ్నేలు ఇట్లా పెట్టేస్తారు. మ్యాటర్ ఉంటే తమ్నేలు ఎవడు పెట్టాడు, 100% ఇది నిజం. అండ్ ఇక నేను చెప్తాను కదా అసలు కారణం ఏంది, అసలు నిహారిక వీళ్ళు విడిపోవడానికి కారణం ఏంది, ఇవన్నీ నేను చెప్తాను కదా. సో నేను చెప్పేది ఏం లేదు, సింపుల్గా వీళ్ళు అన్నీ చెప్పేసారు అన్నమాట. సో వీళ్ళు వీళ్ళు చెప్పినయే నేను చెప్పిన దానికి రియాక్షన్ మళ్ళీ నేనే ఇచ్చిన, అంటే అర్థమైందా? నాకు సిగ్గుండాలి వాళ్ళ గురించి చెప్పాలంటే, నాకు ఇజ్జత్ ఉండాలి, నాకు మనం ఉండాలి. ఫస్ట్ థింగ్ ఏంటంటే, అరే భయ్, ఒక ఆడపిల్ల మీ ఇంటికాడనైనా మా ఇంటికాడనైనా ఎవరి ఇంటికాడనైనా కానీ ఆడపిల్ల, ఇంకా మనకు కూడా మక్కలు చెల్లెలు ఉంటారు. ఏం నాకు ఒక విషయం చెప్పుల్లి, అంతగానం హైలైట్ చేస్తారు డివర్స్ అయినా ఎవరికైనా సెలబ్రిటీస్కి తుమ్మిళ్ళు దగ్గిళ్ళు అని చెప్పేసి, అంటే మీ ఇంట్లో మీ వీధిలో మీ ఊర్లో మీరున్న కాడ ఎక్కడ కూడా డివర్స్ ఎవరు తీసుకోలేదా? మీరు అందరు పతితులేనా? మీరు అందరు మంచోళ్ళేనా? అరే ఎవరికైనా సెలబ్రిటీ అన్నోళ్ళకి ఏదన్నా చిన్నగా ప్రాబ్లం వచ్చిందంటే చాలు, ఇంకా దాని గురించి మాట్లాడు, దాని గురించి హైలైట్ చేసుడు, ఎందుకు వచ్చినా గొడవ ఇదంతా అర్థం కాకుండా. సో నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు దీన్ని బట్టి నేను ఒక ఒక విషయం మాత్రం ఫైనల్గా చెప్తాను. ఎవరు ఏం చేసిళ్ళు అన్న విషయం మనకు సంబంధం లేదు, ఎవరు ఎట్లున్నా అన్న విషయం మనకు సంబంధం లేదు. ఫస్ట్ మ్యాటర్ ఉంటే నిజమైన ముచ్చట్లు ఏమని చెప్తే బాగుంటుంది, కానీ అవతలలు సెలబ్రిటీలు కావచ్చు సెలబ్రిటీలు కాకపోవచ్చు, వాళ్ళ కొంపలు కొల్లేరాయేటట్టు తమ్నేలు పెట్టి వాళ్ళ గొడవలు లేకపోయినా గొడవలు క్రియేట్ చేసే విధంగా సీన్స్ పెట్టి ఇట్లా చేయడం వల్ల కూడా మంచిది కాదు, వాళ్ళకు మంచిది కాదని చెప్పేసి మీరు అనుకుంటారు. కానీ ఒకసారి గాడే సునీత అనేటోడు ఏదో ఎవరినో పెళ్లి చేసుకున్న అది లవణి త్రిపాఠి అదే అని చెప్పేసి అంటే ముక్కు వలగా కొట్టిళ్ళు, అది మీకు కూడా తెలిసిందే. సో వద్దు, ఎందుకు చెప్పు, అవతల జీవితాలలో ఏలు పెట్టుడు గెలుకుడు ఇట్లాంటి మంచిది కాదు పద్ధతి, అర్థం చేసుకోలేదు. ఇక నేను కూడా ఇట్లాంటి తమ్నేలు పెట్టినందుకు కూడా నేను సీరియస్గా అపాలజీ అడుగుతున్నాను, ఎందుకంటే మీరు ఇదంతా మీకు అర్థం కావాలంటే ఖచ్చితంగా మరి నేను పెట్టక తప్పదు కాబట్టి పెట్టిన. అండ్ సారీ ఫర్ ద తమ్నేల్ అపాలజీ చెప్తున్నా నేను. అండ్ ఇక నెక్స్ట్ ఇట్లాంటి తమ్నేళ్ళ మీద నేను ఖచ్చితంగా రియాక్ట్ అవుతూ ఉంటా, ఆ రియాక్ట్ అయిన వీడియోస్ అన్నీ కూడా నేను యూట్యూబ్లో పెడతా ఉంటా. సో మీరేం చేయాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇట్లాంటి మంచి మంచి హాట్ టాపిక్స్ మీకైతే వస్తాయి అన్నమాట. సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్, అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ఈ వీడియో ఈరోజుకి ఇంత ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.